శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో నేదురుపేట గ్రామం యువతకు సంక్రాంతి సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి బాసి గోవిందరెడ్డి వాలీబాల్ కిట్టు అలాగే 15 టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత గ్రామానికి దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆటలతోనే శరీరానికి మనోధైర్యమని, గ్రామంలోని యువతకు ఎప్పుడు ఏ అవసరమున్నా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోర పార్వతిరెడ్డి, గాలి రమణారెడ్డి, బాసి రమణారెడ్డి, జల్లేపల్లి ఉపేంద్రరావు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అలాగే పట్టణ మార్పు చేసిన ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ యొక్క బృదగ్రంథంలో లక్ష్మీపురం పంచాయతీకి సమస్యలో దానికి అంశంగా మీరు ప్రశ్న గారు మాట్లాడుతూ కోరుతున్నాను. అంటే మేము చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ అనేది అయితే మాకు చాలా ఇష్టమండి. మేము చిన్నప్పటి నుండి క్రికెట్ అనేది అయితే ఇంకా చాలా ఇష్టం ఆడేవాళ్ళం. మా అలాగే కూరలు మొన్న సరదాగా మాకు ఒక చుట్టుకొని ఉంటే మేము అలా వెళ్తుండగా సరే కొంతమంది చెప్పు అలాగే మేము మొన్న కొంతమంది పడితే వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు కొంత ఇచ్చారు. మనం ఇప్పుడు కూడా మేము ఏదో ఇది ఇచ్చాము రాజకీయాల పరంగా కాకుండా మనమంతా కలిసికట్టుగా మేమని ఓ వ్యక్తిగా మేము మమ్మల్ని పరిగణలోకి తీసుకొని ఎల్లప్పుడూ కూడా ఏ అవసరం వచ్చినా రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ సందర్భంలోనైనా అర్ధరాత్రి అప్పరాత్రి ఎప్పుడైనా సరే కానీ మీరు మా ఊరు రావాలి, మా ఇంటికి రావాలి, మమ్మల్ని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఎవరికి అవసరం వచ్చినా ఒక ఫోన్తో కొడితే మాకు అవకాశం ఉన్న మేరకు మాత్రం మేము హెల్ప్ చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైపోయినా మీకు ముందు వస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను.